యా సో అందరికీ నమస్కారం అండి. నేను ముఖ్యంగా దీపికా కడారి గారి గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, జనసేన పార్టీ వాళ్ళు కానీ మా పార్టీ వాళ్ళు కానీ అమ్మాయి ఫొటోస్, పర్సనల్ ఇష్యూస్ అన్నీ తీసుకుని వచ్చి బయటపెడుతున్నారు. అది నేను ఒక ఉమెన్గా, ఒక స్త్రీగా ఖండిస్తున్నాను. అండ్ తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగా, కువైట్ మహిళా అధ్యక్షురాలుగా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఒక లేడీగా మీరు పర్సనల్ విషయాలు తీయొద్దండి. అండ్ ఆమెకి నేను చెప్తున్నది ఏంటంటే, దీపికా కడారి, అసలు నువ్వు అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? ఒక ఉమెన్ అయ్యుండి, ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ అయ్యుండి నీకు ఎంత ధైర్యం ఉంటే, ఎంత బుద్ధి లేకపోతే, ఎంత సిగ్గు లేకపోతే ఆ షోలో జరిగింది ఏంటి? నాగబాబు గారు నవ్వారు, దాన్ని కండెమ్ చేయి. నువ్వు ఒక పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు దాన్ని కండెమ్ చేయి. నువ్వు ఎవరు వద్దన్నారు, క్షమాపణలు చెప్పించుకున్నారు, డిలీట్ చేసుకున్నారు, దట్స్ అప్ టు దాట్, ఇట్స్ ఫైన్. దాన్ని దాటి నువ్వు కమ్మ కుల కాపు కులాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? కులం 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 అని వాగేవు నిన్నటి దాకా, మళ్ళీ నిన్న సారీ చెప్పకుండా ఉన్నట్టే సారీ చెప్పినట్టు లైవ్ ఒకటి పెట్టావు. అసలు నువ్వు సారీ ఎందుకు చెప్తావు? కమ్మ కులం ఎందుకు మాట్లాడతావు? అసలు షోలో లేని చిరంజీవి గారి గురించి నీ బాధ ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ గురించి నీ బాధ ఏంటి? వీళ్ళని పక్కన పెడితే రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని నిహారిక గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అండ్ ఉపాసన గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? చరణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? చిరంజీవి కూతుర్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళందరూ తప్పు చేశారు, మరి నువ్వేం చేస్తున్నావు? ఒక స్త్రీగా ఉండి ఇంకొక స్త్రీని ఎందుకు బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తున్నావు? ఇది కరెక్టా? లేకపోతే నువ్వు కాలర్ ఎగరేసుకుని ఎంత గొప్ప పని చేశానని విర్రవీగుతున్నావా? ఒక లేడీ అయ్యుండి అసలు సిగ్గులేదా నీకు ఇలాంటి మాటలు ఒక లేడీ గురించి మాట్లాడటానికి? ఐ అప్రిషియేట్ దట్ యువర్ జర్నీ ఫ్రమ్ 2010 టిల్ నౌ యాజ్ ఎ ఉమెన్, బట్ ప్రతిదానికి లిమిట్స్ ఉంటాయి. నువ్వు లిమిట్స్ చాలా చాలా క్రాస్ చేస్తున్నావు. ఏ రోజైతే నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడినప్పుడే నేను నీ గురించి మాట్లాడదాం అనుకున్నా, నీకు అంత సీన్ లేదని. నీకు అసలు ఎంత ధైర్యం? నిన్నలే మొన్న స్టార్ట్ చేసావు నువ్వు ప్రస్థానం, ఎవరి దీని గురించి చిటుకులేసి మాట్లాడతావు? హూ ఆర్ యూ? ఒక 10 సంవత్సరాల నుంచి నువ్వు చిన్న ఫ్యాన్గా స్టార్ట్ అయిన నీ ప్రస్థానం ఈరోజు ఒక అడ్మినిస్ట్రేటర్, ఇంటర్నేషనల్ ఫిగర్ అయిన చంద్రబాబు నాయుడు గారి నుంచి తక్కువ చేసి మాట్లాడతావా? నీకు అసలు ఎంత ధైర్యం ఉంది? ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు రాజకీయంగా లేకపోతే ఇంకా సబ్జెక్ట్ గురించి మాట్లాడు. నీకు న్యాయం జరగకపోతే, లేకపోతే ఒక ఇష్యూ పైన నీకు మాట్లాడాలనిపిస్తే నువ్వు పార్టీస్ పరంగా మాట్లాడు, దాన్ని దాటి మాట్లాడుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆడపిల్లవి, అది గుర్తు పెట్టుకొని మాట్లాడు. లిమిట్స్ ఎప్పుడు దాటకు. మాటి మాటికి కులం అంటావు, నువ్వు దళిత్ని రిప్రజెంట్ చేయి. ఐ అప్రిషియేట్ ఇట్, ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. కానీ నువ్వు దళితుల్ని రిప్రజెంట్ చేస్తున్నావు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు అనే ముసుగులో మిగతా మతాల మధ్య ఎందుకు చిచ్చులు పెడుతున్నావు? నేను ఎడ్యుకేటెడ్ ఉమెన్, నేను సిటీలో గ్రో అప్ అయ్యాను, నేను సిటీలోనే ఉంటున్నానని ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నీ ఎడ్యుకేషన్ నీకు నేర్పించింది? సిగ్గుగా అనిపిస్తుంది. నువ్వు అసలు లైవ్లు ఎందుకు పెడతావు? కాస్ట్లను ఎందుకు తిడతావు? మళ్ళీ క్షమాపణలు ఎందుకు చెప్పావు? యు ఇఫ్ యూఆర్ అన్స్టాపబుల్, డోంట్ స్టాప్ యువర్ జర్నీ, డోంట్ స్టాప్ యువర్ వాయిస్ టు రైజ్ అవుట్. ఈరోజు 9 ఇయర్స్ అమ్మాయి పైన తూర్పుగోదావరి జిల్లాలో రేప్ జరిగింది, నీ వాయిస్ రైజ్ అవుట్ చేయి. ఆ అమ్మాయికి కరెక్ట్గా పనిష్మెంట్ జరిగి న్యాయం జరిగేలాగా ఫైట్ చేయి. వి ఆల్ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. అంతేకాని నోరుంది కదా, దీపికా కడారి ఇది, దీపికా కడారి అంటే నిన్నలే మొన్న వచ్చిన నువ్వే ఇది అది అయితే ఎన్నో సంవత్సరాలుగా ఆయన కంచుకోటలా కట్టుకున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఏమనాలి, వాళ్ళ ఫ్యామిలీ ఏమనాలి? ఏం పిచ్చి పిచ్చుకుందా, కళ్ళు నెత్తికెక్కాయా? సమస్యల గురించి పోరాడమ్మా, మేము కూడా మాట్లాడతాం. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ కాస్ట్. యూ పీపుల్ ఆర్ అగేన్స్ట్ కాస్ట్, యువర్ పార్టీ ఈజ్ అగేన్స్ట్ కాస్ట్, జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అగేన్స్ట్ కాస్ట్. దాని గురించి మాట్లాడుకున్నాం. మా పార్టీ మీద పడతారేంటి? మాకెందుకు ఆపాదిస్తారు? మా మీద ఎందుకు రుద్దుతారు? తెలుగుదేశం పార్టీ ఎస్పెషల్లీ ఇట్స్ నాట్ కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, ఇట్స్ కంప్లీట్లీ అందరికీ సమానంగా చూసే ఒక తెలుగుదేశం పార్టీ. మీ దిక్కుమాలిన రాజకీయాలు, మీ దిక్కుమాలిన పవర్ కోసం మా పైన ఇలాంటివి రుద్దారు. ఇంకా పవర్లోకి వస్తాం అనుకుంటున్నారు. మీరు మంచి చేయాలనుకుంటే దాని గురించి మాట్లాడండి, లేదా సమాజంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడటానికి, వాటి గురించి మాట్లాడు తల్లి. అంతేగాని ఇష్టం వచ్చిన లైవ్లు పెట్టి నీ డబ్బా కొట్టుకోవడానికి, నీ డబ్బా ఎవరికి కావాలి? నీ డబ్బా కొట్టుకో, ఫైన్. అంతేగాని మిగిలిన ఆడవాళ్ళని మాట్లాడే అంత సిగ్గులేదా? నీ ఫొటోస్ బయటకు వచ్చిన దాన్ని కండెమ్ చేయి.
నా ఫొటోస్ ఎందుకు బయట పెట్టారని అడుగు. అంతేగాని చిరంజీవి వాళ్ళ ముత్తమ్మల తాతమ్మల వాళ్ళ వీడియోస్ ఉన్న వెబ్సైట్స్ ఉన్నాయని మాట్లాడడానికి నీకు ఒక లేడీగా సిగ్గులేదా? అసలు అంతదాకా ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు? ఇప్పుడు వాళ్ళు జనసేన వాళ్ళు ఇది చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు నా ఫొటోస్ బయట పెడుతున్నారు అంటే నువ్వు అసలు వాళ్ళని ఎందుకు కెలికావు? నీ ప్రాబ్లం ఏంటి అసలు? నువ్వు దళితుల్ని లేకపోతే ఇంకో కాస్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నావు, సపోర్ట్ చేయి. అదిరింది షో గురించి నీకు నొప్పి అయిందా? దాని గురించి మాట్లాడు. కాపుకులని అంటావు, దీన్ని అంటావు, దాన్ని అంటావు, ఏదేదో కెలికేసుకుని ఇప్పుడు దీపికా కరా ఈజ్ అన్స్టాపబుల్, దీపికా కరా ఈజ్ దాట్ దీస్ అంటే ఎవరు భయపడతారమ్మా నీకు? భయపడాలని చేస్తున్నావా? భయపడే ఛాన్సే లేదు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఆమె ఫొటోస్ బయట పెట్టడం తప్పు. దాన్ని నేను ఏ పార్టీ వాళ్ళనైనా సరే, ఒక స్త్రీగా, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను దాన్ని కండెమ్ చేస్తున్నా. అంతేగాని నిన్ను సపోర్ట్ చేస్తానని మాత్రం అనుకోకు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లైవ్కి వస్తే నీకు అసలు స్పృహ అనేది ఉంటుందా? ఏం మాట్లాడతావు? అంత రెచ్చిపోయే అంత ఏం జరుగుతున్నాయి? నీ రెచ్చిపోవడాలు ఏమైనా ఉంటే చాలా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీ పార్టీ ఏదో పొడి చేస్తున్నారని చెప్పి నీకు తెలుసు అని ఫీల్ అవుతున్నావో, లేకపోతే నిజంగానే జరుగుతున్నాయో లేదో కనుక్కో తల్లి, దాని గురించి మాట్లాడు. అండ్ డైరెక్ట్ వార్నింగ్స్ ఇస్తున్నావా? జన సైనిక్స్ని, టీడీపీ పార్టీ కార్యకర్తల్ని పోలీస్ వాళ్ళు గమనిస్తున్నారు. ఓకే ఫైన్, గమనించని ఎవరు భయపడతారు తల్లి? నువ్వు మాత్రం కాస్ట్ల గురించి, నీ పార్టీ వాళ్ళు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు దళితుల్ని. అప్పుడు పోలీస్ వాళ్ళకి ఏం కళ్ళు ఇదయ్యాయా? వాళ్ళు అవి కూడా చూస్తున్నారు. నిన్ను నీ ఫొటోస్ బయట పెట్టినందుకు నీకు అంత బాధ కలిగిందే, నువ్వు ఇంకొక ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడతావమ్మా? సెన్స్ ఉండదా నీకు? అంటే డైరెక్ట్గా మమ్మల్ని బెదిరిస్తున్నావా? పోలీస్ వాళ్ళకి మేము కంప్లైంట్ పెట్టాం, పోలీస్ వాళ్ళు ఇది చేస్తారు అది చేస్తారని. మీరు ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు వాగొచ్చు, మీ ఇష్టం వచ్చిన ఆడవాళ్ళు, మీ పార్టీ వాళ్ళు ఎలా మాట్లాడతారు తెలుసా? మార్ఫింగులు చేస్తున్నారు, ఫోన్ వెబ్సైట్స్లో మా ఫొటోస్ పెడుతున్నారు, మా నెంబర్స్ ఇస్తున్నారు. దాని గురించి మాట్లాడు. ఒక స్త్రీగా ఒప్పుకుంటా, సపోర్ట్ చేస్తాను నేను కూడా నీకు. అంతేకాని అసలు ఇష్టం వచ్చినట్టు ఏదో దీపికా అక్కడ ఏంటి అసలు నీ పొగరేంటి? అసలు నువ్వేం మంచి సాధించావని నీకు అంత పొగరొచ్చింది? ఒక పార్టీని రిప్రజెంట్ చేసి నువ్వు లైవ్లు పెడితే నువ్వు తోపా? ఒక్క మంచి పని నువ్వు చేశానని ప్రూఫ్ చేసి కౌలర్ ఎగ్గరే, ఎస్ దిస్ ఇస్ దీపికా కడారి అని. ఐ సపోర్ట్ యు యాజ్ ఎ ఉమెన్, ఉమెన్ పాలిటిక్స్ ఐ అండర్స్టాండ్ కంప్లీట్లీ. ఒక అమ్మాయి పాలిటిక్స్లోకి వచ్చి ఒక లైవ్ పెట్టి ఇంతదాకా మాట్లాడాలి అంటే దాని వెనుక ఉన్న ప్రాబ్లమ్స్ అని ఐ అండర్స్టాండ్. బట్ మనం కూడా చాలా లిమిట్స్లో ఉండాలి. మనం ఒక మాట పొలిటికల్గా పబ్లిక్గా లైవ్కి మనం ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు మన వెనకాల మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు, మన మాటలు వినేవాళ్ళు చాలా చాలా వింటారు, చూస్తారు మనం ఏం మాట్లాడతామో. ఒక్కరిపైన ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి పబ్లిక్కి వచ్చి లైవ్లు పెట్టి మాట్లాడేటప్పుడు, మైకులు పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి మాట మాట్లాడాలి. బుద్ధి లేకుండా అసలు మీ పార్టీనే ఒక చెత్త పార్టీ, దాంట్లో మీలాంటి వాళ్ళు ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేయడానికే ఉన్నారు మీరంతా. ఇంకొకసారి మిస్ దీపికా కడారి, మిస్ ఆర్ మిసెస్ ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు మా పార్టీ దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ అన్న పేరెత్తావంటే మాత్రం నీకు మామూలుగా ఉండదు చెప్తున్నా. నువ్వు సబ్జెక్ట్గా మాట్లాడు, మీ టీడీపీ పార్టీ ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పు. ఎస్ వి సపోర్ట్, మా దానికి మేము ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాం, లేకపోతే కరెక్ట్ చేసుకుంటాం. అంతేకాని మా పార్టీ ఇది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, మేము ఏం చేసినా చెల్లుతుంది, పోలీస్ వాళ్ళు మా అండర్ కంట్రోల్లో ఉన్నారు, మీరేం మాట్లాడినా లోపలే ఇచ్చేస్తాం అనే యాటిట్యూడ్ వద్దు. అది మీ పార్టీకే చాలా నష్టం కలిగిస్తుంది. యు గో టాక్ టు ద పీపుల్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్, యూ విల్ అండర్స్టాండ్ హౌ దే ఆర్ ఫేసింగ్ అండ్ ఫీలింగ్. అసలు చీగొడుతున్నారు, వెళ్ళి మాట్లాడి చూడు. అవన్నీ మాట్లాడవా? నీ సెల్ఫ్ డబ్బాలు ఏంటి? నువ్వు నీ సెల్ఫ్ డబ్బాలు కావాలంటే పెట్టుకొని, ఎస్ నేను ఇది, నేను అది, నేను అది పొడిచా, ఇది పీకానని మాట్లాడు. అది దానివల్ల ఎవరికీ ప్రాబ్లం లేదు. అంతేగాని సంబంధం లేని ఆడవాళ్ళ గురించి నీకెందుకమ్మా? ఉపాసన గారు ఏం చేస్తారు నీకు? ఆవిడ చేసిన మంచి పనులు తెలుసా? నీకు దమ్ము ధైర్యం ఉంటే వెబ్సైట్లు అంటున్నావు, అవి తీ, ఆ వెబ్సైట్స్ తీసి ఆవిడ చేసిన మంచి పనులు తీ, మాట్లాడు. నువ్వు ఎందుకు, వాళ్ళు తప్పు చేశారు కదా అని చెప్పి నువ్వెందుకు తప్పుడుదారు మాటలు మాట్లాడుతున్నావు? ఎవడో తేజధర్మ అంట, నీకేంట్రా బాధ? నీకేం బాధ? ఎక్కడుంటారు తెలియదు ఇలాంటి వాళ్ళంతా, వచ్చేస్తారు ఎగేసుకుంటా బూతులు మాట్లాడటానికి. ఇంతకు మించి ఏం చేయగలరా మీరు ఆడవాళ్ళని? సిగ్గులేదు, ఆడపిల్లల జీవితాలు నాశనం చేయడానికి అయితే ఎగేసుకొని వస్తారు. అదే ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి మీలాంటి ఎదవాళ్ళంతా రారు.
నేనేమీ చెయ్యలేకపోయినా కనీసం బూతులు మాట్లాడట్లేదు లైవ్లో, అది గుర్తుపెట్టుకో. నువ్వేం చేసావురా, పెద్ద పెద్ద మెసేజ్లు పెడుతున్నావు ఆడపిల్లలు నేర్పించడమా నువ్వు చేసింది? ఇట్లాంటి వాళ్ళని పోలీసు వాళ్ళు గమనించరా? ఓన్లీ మీరు చేసిన తప్పుల్ని ఎత్తిపెట్టినప్పుడు పోలీసు వాళ్ళు గమనిస్తారా? ఏది దళితుల మీద ఇన్ని జరిగాయి ఇన్ని రోజులు, పోలీసు వాళ్ళు ఏమయ్యారు? అప్పుడు వాళ్ళకి అనిపించలేదా ఇవన్నీ? ఈరోజు ఒక అమ్మాయి పైన, 9 ఇయర్స్ అమ్మాయి పైన రేప్ జరిగింది, ఎక్కడా పోలీస్ సిస్టమ్? ఎక్కడ జుడిషియల్ సిస్టమ్? ఎక్కడ? దాని గురించి ఫైట్ చేయండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ప్రభుత్వం చూస్తుందంట, నాయకులు చూస్తున్నారంట. ఏం చూస్తారమ్మా మీ నాయకులు? మీ ప్రభుత్వం సర్వనాశనం చేసేసారు ఆంధ్రప్రదేశ్ని, అప్పుల పాలు చేసేసారు, పైసా పనికి రాకుండా చేశారు. ఒక్క కంపెనీ వచ్చిందా నిన్ననో మొన్ననో స్టార్టప్స్ కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్? 0. దాని గురించి సవాల్ విసురు తల్లి, దాని గురించి మాట్లాడు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశారు ఇప్పటికే. ఆలోచిస్తే అసలు మన రాష్ట్రం ఇంకా ఎకనామిక్గా ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఇంకో రకంగా ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే అస్సలు ఆలోచన రావట్లేదు. అలాంటి బ్లాక్ స్థితిలోకి తోసేశారు. దాని గురించి మీ ప్రభుత్వాన్ని ఫస్ట్ నువ్వు కరెక్ట్ చేసుకో. అంతేకాని ఒక స్త్రీ అయ్యుండి ఇంకా దిక్కుమాలిన దానిలాగా సెన్స్ లేకుండా, అది కూడా నువ్వు చదువుకున్నావు, సిటీలో పెరిగానంటున్నావు, సిటీలో పెరిగినందుకు నువ్వు చదువుకున్నందుకు విదేశాలకు వెళ్తే మన క్యారెక్టర్ని మన సంస్కృతుల్ని వదిలేసి వెళ్ళామని కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఒరిజినాలిటీ, ఒరిజినల్ క్యారెక్టర్, మన పేరెంట్స్ని ఎట్లా రెస్పెక్ట్ చేస్తామో ఇంకొకరిని కూడా అట్లనే రెస్పెక్ట్ చేయాలి. అంతే కదా, నోరుంది, ఫేస్బుక్ ఉంది, నెట్ ఉందని చెప్పి ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్గా, ఇర్రెస్పాన్సిబుల్ ఉమెన్గా మాట్లాడకు. పొలిటికల్గా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఎవ్రీబడీ యాక్సెప్ట్ ఇట్, ఒక లిమిట్ వరకు. అంతేకాని లిమిట్ క్రాస్ చేసి వీళ్ళ బ్రతుకులు ఇంత, వాళ్ళ బ్రతుకులు ఇంత, అప్పుడు దానికి ముందు నేనేంటి, నా బ్రతుకేంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేనేం చేశాను, నేనేం చేస్తున్నాను ప్రజలకి అని మాట్లాడు. అంతేకాని సింపుల్గా ఐ రిప్రజెంట్ దళిత్స్, ఐ రిప్రజెంట్ దేశ్ అని కాదు. నువ్వెవరిని రిప్రజెంట్ చేసినా నువ్వు మాట ఎలా ఉందనేదే చూస్తారు జనాలు, అది గుర్తుపెట్టుకో. నీలాగా పిచ్చి సిగ్గు లేదా బుద్ధి లేదా అని మాట్లాడడానికి మాకు ఇలా పట్టదు, అది గుర్తుపెట్టుకో. ఈడెవడో 45 ఇయర్స్ జగనన్న సీఎం అంట, అసలు ఇంకా జనాల్ని బతకనివ్వరారా మీరు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడున్న 2 ఇయర్స్కే చచ్చిపోతున్నారు జనాలు, ఏం చేయాలో అర్థం కాక. సో నేను దీపికా కడారికి ఏం చెప్తున్నానంటే, నువ్వు ఒక లేడీగా పాలిటిక్స్లో ఇంత దాకా వచ్చావు, ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. బట్ నువ్వు ఒక లేడీ అయ్యుండి నేను దళితులకి రిప్రజెంట్ చేస్తున్నాను, నేను దళిత్ అని చెప్పి ఒక కాస్ట్ని నీ పైన ఆపాదించేసుకొని నేను ఎవరు ఏమి మాట్లాడినా పోలీస్ సిస్టమ్ మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి అనే భ్రమలో మాత్రం ఉండొద్దు. అండ్ నువ్వేదైతే చేస్తున్నావో, నీకు ఏదైతే ఉందో నీ పార్టీలో, ఆ పవర్నో లేకపోతే ఆ దాన్నో మంచిగా మాట్లాడు, మంచిగా ఉపయోగించుకో. అంతేకాని దాన్ని దాటి, ఒక లిమిట్స్ దాటి బయటికి వస్తే అది నీకే ప్రమాదం. నువ్వే అంటున్నావు సోషల్ మీడియాలో మీరు పిల్లబచ్చగాళ్ళని. పిల్లబచ్చగాళ్ళ ఏంటి సోషల్ మీడియాలో? నువ్వు పెద్ద తోపా? మాటకొస్తే అసలు సంబంధం లేని వ్యక్తుల గురించి మాట్లాడతారేంటండి మీరు? అసలు నాకు అర్థం కాని. నిహారిక కొనిదెలకి ఆ అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ అయింది. సిగ్గు లేదా నీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే పెళ్ళి ఫిక్స్ అయితే నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతావా? ఒక లేడీ అయ్యుండి అసలు ఆ షో ఏంటి? ఒక కామెడీ షో, నీ కామెడీ షోలో 2 మినిట్స్ వీడియోకి మీరు అంత వణికిపోతున్నారు, అంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎందుకు మీకు? అసలు ఏముంది? అంతకుముందు ఇంతమంది చేశారు సేమ్ కైండ్ ఆఫ్ కామెడీ, ఇలా ఇలా అనడం, దాన్ని మీరు ఎందుకు భయపడిపోయారు? దాన్ని హెల్దీ వేలో తీసుకోలేరా? అదొక కామెడీ షో, కామెడీ షోని కామెడీ షోలుగా తీసుకునే అంత పరిస్థితుల్లో కూడా లేదా మీ ప్రభుత్వం? అంటే అంత చండాలంగా పరిపాలన చేస్తున్నారా? మంచి పరిపాలన చేస్తే మీకు ఎందుకంటే అంత ఉలికిపాటు? ఎవడీడు తేజ ధర్మ? అరే 151 గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి రా నీ మొహము? ఎట్లా వచ్చినాయి 151? ఇంకోసారమ్మా దీపికా కడారి, నీ ఇష్టం వచ్చింది చేసుకో. మా పార్టీ వైపు కానీ, చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, అండ్ లోకేష్ అన్న పేరు పైన కానీ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం వీఆర్ రెడీ టు ఫేస్ యూ. నీకు కౌంటర్ ఇస్తూనే ఉంటా, అందరి సంగతి నాకు తెలియదు, నేనైతే స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తూనే ఉంటా. నువ్వు పార్టీ పరంగా మాట్లాడినా సబ్జెక్ట్ పరంగా మాట్లాడు, ఐఎమ్ రెడీ టు ఆన్సర్, ఐ విల్ టేక్ ఇట్ టు ద పార్టీ. లేకపోతే మా సైడ్ మిస్టేక్స్ ఉంటే వీఆర్ రెడీ టు కరెక్ట్. అంతేకాని అండ్ మొన్న కూడా ఏదో అన్నావు, ఎన్ఆర్ఐ పచ్చకుక్కల. నువ్వేంటే, నువ్వు పిచ్చుకుక్కవా? అడగాలంటే నిమిషం పట్టదు.
నువ్వు పెట్టి పోషిస్తున్నావా ఎన్ఆర్ఐ వాళ్ళని అందరినీ? ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఒక లేడీ నువ్వు, అది మాట్లాడాలంటే మాకు ఇంత ఇంత సెకండ్ పట్టదు, జాగ్రత్త. అరే వీడి పేరు తేజ, అరే తేజ ధర్మ, నువ్వు అసలు బుద్ధున్న మనిషివేనా? నీకెందుకు రా, నేనేదో లైవ్ మాట్లాడుకుంటున్నా, వెళ్ళి ఆవిడకి చెప్పుకో. నువ్వు అలా మాట్లాడావు కాబట్టి ఈరోజు ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. అసలు నువ్వెందుకు పార్టీ పరువు తీస్తున్నావని ఆమెకి వెళ్ళి చెప్పుకో. ఆమె అనేది కాపుకులని గురించి, అసలు కాపుకులం గురించి ఎందుకు మాట్లాడుతుంది? ఆ మొన్న 2 డేస్ ముందేమో ఊగిపోయింది కాపుకులం అని చెప్పి, నిన్నేమో చల్లబడింది అమ్మ. నేను అసలు కాసు గురించి మాట్లాడలేదని క్లియర్గా చెప్పింది, కాపు ఈజ్ ఈక్వల్ టు బలుపు అని. నిన్నేమో చల్లబడి, దాన్ని నేను అలా అనలేదు, నేను చిరంజీవి ఫ్యామిలీనే అంటాను. అసలు నువ్వు చిరంజీవి ఫ్యామిలీనైనా ఎందుకు టార్గెట్ చేస్తావు? నీకు ఎవరితో ప్రాబ్లం వాళ్ళతో మాట్లాడు, దేని గురించి ప్రాబ్లం అది మాట్లాడు. అసలు నీ ధైర్యం ఏంటి? పోలీస్ సిస్టమ్ మీ చేతిలో ఉందనా? లేకపోతే పక్కన వాళ్ళు ఏమీ చేసుకోలేరనా, దద్దమలనా? అసలు మీ పార్టీలో కనీసం చూసి, మొన్న లొకేషన్ చూసి చదవలేడా? మీ బతుకులకి ఒక దీంట్లో ఉండి కూడా చూసి స్క్రిప్ట్ ఇస్తే చదివే అంత ఇది కూడా లేదు. అసలు ఒక పదం సరిగ్గా పలుకుతారా? మరి మీరు వచ్చి మాకు కామెంట్స్ చేస్తారా? ఫస్ట్ మీ పార్టీలోనే ఇన్నున్నాయి కరెక్ట్ చేసుకోవడానికి, అవి కరెక్ట్ చేసుకో తల్లి, తర్వాత ఎగురుదు కానీ నీ ఎగరడాలంతా. ఇంకేముంది, మీ పార్టీ వాళ్ళంతా నా మీద పడతారు వచ్చి ఇప్పుడు. ఇట్స్ ఆల్ రైట్, ఐమ్ ఫైన్, నేను ఎవరిని దూషించలేదు, ఏమీ చేయలేదు. నేను ఉన్నా నువ్వు చేసిన తప్పులు నీకు ఎత్తి చూపించాను. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. ఒక ఆడపిల్లగా వచ్చినప్పుడు ఒకరికి మనం అనే ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? అసలు ఏమీ అనకుండానే ఎదవలు కాచు కూర్చుంటారు ట్రోల్ చేయడానికి. అసలు నువ్వెందుకు బూతులు మాట్లాడతావు? ఇంకొకసారి నీకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్న ఒక లేడీ అయితే గనుక నువ్వు కాస్ట్ సిస్టమ్ అనేది నీ నోట్లో నుంచి రానియ్యవు, ప్రాబ్లమ్స్ని వాయిస్ అవుట్ చేయి. అప్పుడు ఎవరైనా చూసి, ఓకే ఫైన్, దీపిక కడారి ఈ అమ్మాయి పాయింట్స్ మాట్లాడుతుంది, పార్టీకి ఉపయోగపడుతుందని మీ పార్టీ వాళ్ళు చూసినా నీకు మంచిగా అనిపిస్తుంది. నువ్వు చేసిన తర్వాత కాసేపటికి నీ లైఫ్ నువ్వు చూసుకో, నీ ముఖం మీద నువ్వే చీ అనుకుంటావు. అలా ఉంటున్నాయి, నథింగ్ ఎల్స్, ఒకరిని దూషించడం తప్ప ఏమి ఉండట్లే నీ లైఫ్లో. ఏం చేస్తారు వీళ్ళు? మార్ఫింగులు చేసి క్యారెక్టర్ అసాసినేట్? అవునమ్మా, మగ జాతి కొంతమంది అంతే, నేను అందరినీ అనట్లేదు. వాళ్ళు మార్ఫింగులు చేసి అసాసినేట్ చేయడానికే ఉంటారు. మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి అంటాను. ఇప్పుడు నువ్వు మాట్లాడబట్టి, నువ్వు అమ్మ కులం గురించి మాట్లాడబట్టి, సరే కాపు కులం గురించి మాట్లాడే ఫైన్, దాంట్లో మీరు అసలు వాళ్ళ ఇంట్లో లేడీస్ని ఎందుకు తీసుకొచ్చారు సంబంధం లేకుండా? కాబట్టే ఈరోజు మీ ఫొటోస్ బయటకు వచ్చినాయి. కానీ నేను దాన్ని ఒక లేడీగా, ఒక మా పార్టీ కార్యకర్తగా నేను దాన్ని, మహిళా అధ్యక్షురాలు కువైట్కి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలా చేయడం చాలా తప్పు. దయచేసి ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ అమ్మాయి గురించి అయినా మీరు మాట్లాడాలి అనుకుంటే ఆ అమ్మాయితో ఫైట్ చేయండి. నువ్వు ఇలా మాట్లాడవని చెప్పి స్ట్రైట్గా చెప్పండి, అంతేకాని పర్సనాలిటీ తీసుకొచ్చి బయట పెట్టకండి. వాళ్ళకి సిగ్గు లేకపోయినా, వాళ్ళకి బుద్ధి లేకపోయినా మనకుంది. అవతల వాళ్ళకి సంస్కారం లేకపోతే మన సంస్కారం దిగజార్చుకొని ఇష్టం వచ్చిన ఫొటోస్ బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఎవడ్రాయుడు బైరెడ్డి అంకిరెడ్డి అంట, నువ్వు చూసావా బే నేను మేకప్ వేసుకోవడం? నీకేంట్రా నొప్పి? సో ఏ పార్టీ వాళ్ళకైనా నేను ఒక లేడీగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక అమ్మాయితో కానీ ఒక పార్టీలో ఉన్న లేడీస్తో కానీ మీకు ఇబ్బంది అనిపిస్తే వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి. వాళ్ళ గురించి లైవ్ పెట్టి వాళ్ళు మాట్లాడిన తప్పు అని చెప్పండి. అంతేగాని వాళ్ళ పర్సనల్ థింగ్స్ తీసుకొచ్చి బయట పెట్టద్దండి, విచ్ ఈజ్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. మీరు చేసే ఆ ఏదో పని వల్ల హోల్ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో నేను అదొకటి చెప్తున్నాను, దీపికా కడారి, నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు అంటావు కదా నేను సవాల్ విసురుతున్నా అని, నేను సవాల్ విసురుతున్నా. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అసలు నీకేం తెలుసు లోకేష్ అన్న గురించి మాట్లాడుతున్నావు? మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా తెలుసుకొని మాట్లాడు. ఏదో మాట్లాడేస్తే నేను ఫేమస్ అయిపోతాను కదా, నాకు కామెంట్స్ వస్తాయి కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేసి మాట్లాడకు చెప్తున్నా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఒక సిగ్గు లేకుండా లేడీస్ గురించి ఒక లేడీ అయ్యుండి నువ్వు మాట్లాడకు.
తర్వాత నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఏం పొడుస్తావో అని జనాలు ఆలోచిస్తారు. నువ్వు అసలు ఎమ్మెల్యే కాలేదు, నీ ఆస్పిరేషన్ ఎమ్మెల్యే అంటావు, ఏదేదో అంటావు, అసలు నువ్వు ఎమ్మెల్యే అవ్వాలి అనుకున్న దానివి ఎంత రెస్పాన్సిబుల్గా ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మాట్లాడేటప్పుడు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నీకు ఎవరు ఓట్లేసి సపోర్ట్ చేస్తారమ్మా? లేకపోతే మీ పార్టీనే బూత్ పార్టీ కాబట్టి బూతులు మాట్లాడేస్తేనే నీకు పదవి గెలుస్తామని చెప్పి ఎవరైనా చెప్తే నువ్వు ఇలా ఈ దారిలో బాటపట్టావా? This is all I wanted to talk to you. So, ఎవరైనా సరే అమ్మాయిల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయకండి. అది ప్రతి ఇంట్లోనూ అమ్మ అక్క చెల్లి అందరూ ఉంటారు. ఒక అమ్మాయి లైఫ్ అంటే మీరు అనుకుంటున్నంత, మీరు ఇట్లా మెసేజ్లు పెట్టినంత కామెంట్ పెట్టినంత ఈజీ కాదు. దాని వెనకాల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక అమ్మాయి లైఫ్ పెట్టేదాకా ఎదిగింది అంటే దాన్ని వెనకాల ఆపే వాళ్ళు చాలామంది ఉంటారు, ఎస్పెషల్లీ అబ్బాయిలు. దాన్ని తక్కువ చేయకండి. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల ఉంటుంది, ఆడపిల్లని రెస్పెక్ట్ చేయండి. అండ్ ఆడవాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, వేరే వాళ్ళు మనల్ని ఇది చేస్తున్నారు అంటే మన జాగ్రత్తలో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం కూడా పబ్లిక్లోకి వచ్చినప్పుడు మాట్లాడాలి. సో ఎవ్రీవన్ బీ కేర్ఫుల్ అబౌట్ కరోనా, వేర్ మాస్క్ వెన్ యూ గో అవుట్ సైడ్. దట్స్ ఇట్. సైనింగ్ ఆఫ్.